హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అల్లం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న అల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని పది నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచండి ఇలా నానబెట్టడం వలన దీనిపైన పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది అల్లం మీద ఉన్న పొట్టుని తీయడం కోసం మనం సాధారణంగా స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ తీస్తూ ఉంటామండి అల్లం పేస్ట్ని ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు అల్లం మీద ఉండే తొక్కును తీయడం కొంచెం కష్టమవుతుందండి అటువంటిప్పుడు మనకి ఇంట్లో ఇలాంటి రోల్ ఉంటుంది కదండి దీని మీద పెట్టి అల్లాన్ని రుద్దితే కనుక అల్లం పైన ఉన్న స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇక్కడ మనం ఉపయోగించే రాయి బాగా గరుకుగా ఉంటే కనుక అల్లం పైన ఉండే తొక్కు చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు నేను వాడేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం టైం పట్టిందండి అయినా కూడా బాగా వచ్చేస్తుంది ఈసారి అల్లంపై తొక్కు తీసినప్పుడు ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది అల్లం మొత్తాన్ని కూడా ఇలా తొక్కు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి అల్లం ముక్కల్ని తడి లేకుండా తుడుచుకోవడం కోసం ఇలా మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని ఈ అల్లం ముక్కల్ని మొత్తం బాగా తుడుచుకుని ఒక పది నిమిషాల పాటు గాల్లో ఆరబెట్టండి ఈ అల్లం ముక్కలు అారేలోపు వెల్లుల్పాయల్ని రెడీ చేసుకుందామండి మనము అల్లం ఏ క్వాంటిటీతో తీసుకున్నామో అదే క్వాంటిటీతో వెల్లుల్లి రవ్వలను కూడా తీసుకోవాలి వెల్లుల్లి రవ్వల్ని ఇలాగే వేసుకోవచ్చు లేదు అనుకుంటే వెల్లుల్లి రవ్వలపై ఉన్న పొట్టు తీసేసి అలా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు ఈ బాగా ఆరిన అల్లం ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి అలాగే కొన్ని వెల్లుల రవ్వెల్ని కూడా వేసుకుని మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కదుపుకుని ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అలాగే కొద్దిగా నూనెని వేసుకోండి ఇక్కడ సాల్ట్ నేను వన్ టీ స్పూన్ వరకు వేసానండి ఆయిల్ మాత్రం ఒక త్రీ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేయడం వల్ల మనకు అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి సహాయపడుతుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మిక్సీ జార్లో ఒకేసారి వేసి గ్రైండ్ చేయడానికి వీలు పడలేదు అందుకని సగం సగం గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రీజర్లో పెట్టుకుంటే కనుక ఒక సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఇలా అల్లం పేస్ట్ని బాక్స్లో సెట్ చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవడం కోసం ఇలా ఘాట్లు పెట్టుకుని మనకు కావాల్సిన క్వాంటిటీలో పీసెస్ వచ్చే విధంగా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోండి ఈ అల్లాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనము అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఇందులో ఉన్న ముక్కల్ని పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్